హలో ఎబ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ వాచింగ్స్ ఆగస్ట్ నైన్త్ వచ్చింది అంటే కోట్లాది అభిమానులకి ఒక పెద్ద పండగ లాంటిది ఆ రోజు దేవుడు పుట్టినరోజు ఈ మాట అంటున్నానని అతిశయోక్తి అనుకోకండి నిజమే మరి వేలాది మంది చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం అంటే మాటలా చెప్పండి అసలు ఆ ఆలోచన రావడమే గొప్ప అలాంటిది చేయడం ఇంకెంత పెద్ద విషయం కాదంటారా కాదనిలేరు కాదనే వాళ్ళు కూడా లేరు ఎంత మంచి మనసు ఉంటే మాత్రం అలాంటి పనులు చేయగలుగుతాం అలాంటోడి పుట్టినరోజు అంటే మరి దేవుడు పండగే కదా రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన ఒక సూపర్ స్టార్ ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న లవ్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ మహేష్ బాబు కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి హిట్ అండ్ ఫ్లాప్స్ రేస్లో తనకి టర్నింగ్ పాయింట్స్ అండ్ లైఫ్ ఇచ్చిన మూవీస్ ఎన్నో కెరీర్ ఇంకా సెట్ అయిపోయింది అనుకున్న మూమెంట్లో డిజాస్టర్లు పడ్డం వాటిని తట్టుకొని మళ్ళీ పైకి లేవడం ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఒక్కసారి ఆ జర్నీని గుర్తు చేసుకుందాం అప్పటి వరకు సూపర్స్టార్ కృష్ణగారి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి నైన్టీన్ నైన్టీ నైన్లో రాజకుమారుడు మూవీతో లీడ్ యాక్టర్గా పరిచయమయ్యారు అక్కడి నుండి యువరాజు వంశీ మురారి టక్కరి దొంగ బాబీ ఇలా వరుసగా మూవీస్ చేసినప్పటికీ మురారి మాత్రం పెద్ద క్లాసికల్ హిట్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్కి మహేష్ బాబు అనే ఒక హీరో ఉన్నాడని తెలిసేలా చేసింది ఆ తర్వాత టక్కరి దొంగ అండ్ బాబీ ఫెయిల్ అయినా కూడా టూ థౌజండ్ త్రీలో వచ్చిన ఒక్కడో మూవీ మాత్రం తన స్టార్టమ్ని అమాంతం పెంచేసింది ఆ మూవీ మాస్ ఆడియన్స్కి దగ్గర చేయడమే కాకుండా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచి కెరీర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచింది తర్వాత వచ్చిన నిజం నాని లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పడేలాగా అర్జున్ అనే మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన అతడు పోకిరి అయితే కంప్లీట్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యాయి అతడు మూవీలో ఫస్ట్ టైం యుఎస్లో ఓపెనింగ్స్ తెచ్చిన మూవీ పోగిరి గురించి స్పెషల్గా చెప్పాలా ఎప్పటికీ గుర్తుండిపోయే మన ఫేవరెట్ పండుగాడు ఇండస్ట్రీ బాక్స్ను బత్తెలగొట్టి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ మడిచి అవతల వేసేసాడు ఇనీషియల్గా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తర్వాత యునానిమస్గా పాజిటివ్ టాక్తో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయమా అండ్ పోకిని తర్వాత నుండి ప్రిన్స్ మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్ మహేష్ బాబుగా మారాడు ఇంత మంచి ఫామ్లో ఉన్న సూపర్ స్టార్కి మళ్ళీ సైనికుడు అతిడి లాంటి రెండు డిజాస్టర్స్ పడ్డాయి ఆ దెబ్బతో పడింది పెద్ద బ్రేక్ త్రీ ఇయర్స్ వరకు ఎలాంటి ఫిల్మ్స్ రిలీజ్ అవ్వలేదు చాలా టైం గ్యాప్ తర్వాత టూ థౌజండ్ టెన్లో కలేజా మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చాడు కానీ ఈసారి కూడా రిజల్ట్ దెబ్బేసింది బట్ మ్యాజిక్ ఏంటో తెలుసా ఇప్పటికీ ఎప్పటికీ కలేజా మూవీ టీవీలో వచ్చిన ప్రతిసారి చూడని వాళ్ళు ఉండరు ఆ రోజుల్లో అయితే అతడు కలేజా మూవీస్కి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూసి అందరూ షాక్ అయ్యారు అప్పటి వరకు మనం చూడని మహేష్ బాబుని మనం అందులో చూసాం ఫస్ట్ టైం ఒక మూవీ కోసం హోంవర్క్ చేశారు టాక్సీ డ్రైవర్ రాజుగా చాలా బాగా నటించారు ఆ మూవీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాలే ఉంటుంది ఇలా వరుసగా లో ఉన్న మహేష్ బాబుకి టూ థౌజండ్ లెవెన్లో మళ్ళీ ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది అదే దూకుడు ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ని చాలా గట్టిగా బద్దలు కొట్టాడు పక్కా కమర్షియల్ ఫిల్మ్తో ప్రాపర్ కంబ్యాక్ ఇచ్చాడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ ఇదే జోరిని కంటిన్యూ చేస్తూ బిజినెస్ మ్యాన్తో బ్లాక్ బస్టర్ కొట్టి తన మార్కెట్ని నిలుపుకున్నాడు తర్వాత మళ్ళీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు లాంటి ఒక మల్టీస్టారర్ యాక్ట్ చేసి ఫ్యామిలీస్కి మరింత దగ్గరయ్యాడు మళ్ళీ ఫోన్లోకి వచ్చాక కూడా తన సేఫ్ జోన్ని విడిచిపెట్టి మరీ వన్కణ్ణి అనే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేశారు అది ఆ టైం పీరియడ్కి చాలా అడ్వాన్స్డ్గా ఉండడంతో జనాలకి అర్థం కాక సరిగ్గా ఆడలేదు కానీ అదొక మంచి అటెంప్ట్ తన కెరీర్లో అంతవరకు మహేష్ బాబుని ఎవ్వరూ అలా చూపించలేదు ఒక్కసారిగా తన ఫిట్నెస్ ఏంటో ఆ మూవీలో తెలిసింది హాలీవుడ్ లాంటి ఫిల్మ్ని మనమప్పుడు ఎంకరేజ్ చేయలేకపోయాం బ్యాక్ టు బ్యాక్ అన్నట్టుగా ఆగడు కూడా ఫ్లోప్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన శ్రీమంతుడు లైఫ్ ఇచ్చింది ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఫ్లోప్స్లో ఉన్న మహేష్ బాబుకి ఇది కొంచెం ఊరాటాన్నిచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఆగలేదు బ్రహ్మోత్సవం స్పైడర్తో మళ్ళీ డిజాస్టర్స్ తీసి ఫ్యాన్స్ని నిరాశపరిచారు ఇంకా ఆ తర్వాత నుండి అనే నేనుతో మొదలుపెట్టి మహర్షి సరిలేరు నీకెవ్వరు సర్కార్ వారి పాట గుంటూరు కారం వరకు నాన్ స్టాప్గా హిట్స్ కొడుతూనే ఉన్నారు శ్రీమంతుడులాగే భరత్ అని నేను కూడా లైఫ్ ఇచ్చింది ఆ దెబ్బతో తన సేఫ్ జోన్ అయిన ఫ్యామిలీ మూవీసే తీసుకుంటూ స్టెబిలిటీ మెయింటైన్ చేశారు గుంటూరు కార మూవీకి టూ మచ్ నెగిటివిటీ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం జోరుగా రావడంతో ఏదోలా గట్టెక్కేసింది ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ రాబోయే మూవీ మాత్రం ఇంకో ఎత్తు అందరి కళ్ళు ఆ మూవీపైనే ఉన్నాయి పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ మచ్ హైప్డ్ మూవీగా రాబోతున్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ వచ్చినప్పుడు మాత్రం రచ్చ మామూలుగా ఉండదు ఇప్పటి వరకు రీజనల్ ఫిల్మ్స్ చేసిన ఈ సూపర్ స్టార్ ఇక నుండి పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి